బియ్యం కడిగి నీళ్ళలో బెల్లం కలుపుకోవాలండి. సుమారుగా కలుపుకోండి, దీనికి ఏమి కొలత అనేది ఉండదు. ఇలా బెల్లం కలుపుకొని ఈ నీళ్ళని అట్లీస్ట్ 2 డేస్ ఫర్మెంట్ అవ్వనివ్వాలి. 2 డేస్ పాటు ఫర్మెంట్ అయితే మనకు ఒక లిక్విడ్ తయారవుతుంది కదా, ఆ లిక్విడ్తో పనుంది. ప్రతిసారి కంపోస్ట్ బిన్లో లేయర్లు లేయర్లుగా మనం యాడ్ చేసుకునేటప్పుడు, మీరు లేయర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి, లేయర్ ఎండ్ చేసేటప్పుడు పైన ట్రైకోడర్మా పౌడర్ని స్ప్రింకిల్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. ఈ ట్రైకోడర్మా పౌడర్ మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. రకరకాల ఇన్సెక్ట్స్ని మీకు కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ కల్చర్ని మనం ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకుంటున్నట్టు అనమాట ఇప్పుడు ఇది. సో మనం ఆ పౌడర్ని యూజ్ చేసుకుని, అంటే 1 కిలో తెచ్చుకొని ఇక్కడ మనం 100 కిలోల ట్రైకోడర్మాని ప్రొడ్యూస్ చేస్తున్నట్టే ఒక రకంగా. సో మనం 1 కిలో పౌడర్నే 100 కిలోల కంపోస్ట్లో కలుపుతాం, కానీ కలిపి వాడుకుంటాం కదండి, అలా అనమాట. ఇక్కడ మనం 100 కిలోల ట్రైకోడర్మాని ప్రిపేర్ చేసుకుంటున్నట్టు ఒక రకంగా. సో దానికి నీమ్ పౌడర్ని కంపల్సరీగా యాడ్ చేయాలండి. మధ్య మధ్యలో ఎక్కడ మీరు ట్రైకోడర్మా వేస్తే అక్కడల్లా నీమ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నీమ్ పౌడర్ని మనం యాడ్ చేయడం వల్ల ట్రైకోడర్మా ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుందండి. అలాగే ఇందాక బెల్లం కలిపి నీళ్లు అట్టే పెట్టుకున్నాం కదా 2 డేస్ బ్యాక్, సో ఆ నీళ్ళని ఇక్కడ నేను స్ప్రింకిల్ చేస్తున్నానండి. దీనివల్ల ట్రైకోడర్మా యాక్టివేషన్ బాగా జరుగుతుంది, మీకు లోపల ఆ కల్చర్ అనేది బాగా తయారవుతుంది.